Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh State Level Police Recruitment Board nundi ee roju ippude oka press note aithe vidudala kaadam jarigindi. ఈ ప్రెస్ నోట్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు, ఏ ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారుతో పాటుగా మరికొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే మీరు అఫీషియల్ ప్రెస్ నోట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అధికారికంగా ఇప్పుడే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రెస్ నోట్ అనేది ఆగస్టు 11వ తేదీ అంటే ఈ రోజే ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 28, 2022 ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 315 సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ పోస్టులు ఉన్నాయి, మెన్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ కలిపి. అలాగే ఏపీఎస్పీ మెన్ పోస్టులు అనేవి 96 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది 19 ఫిబ్రవరి 2023 నాడు కండక్ట్ చేయడం అయితే జరిగింది. వీటిలో 57923 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై కావడం జరిగింది. వారిలో స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది 56116 మంది ఫిల్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ 56116 మందికి కూడా ప్రస్తుతం ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి అంటే పిఎంటీ మరియు పిఈటీ టెస్ట్లు అనేవి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియు కర్నూలు లొకేషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. మరి విశాఖపట్నం లొకేషన్లో మొత్తం మేల్ క్యాండిడేట్స్కి 14626 మంది, ఫిమేల్ క్యాండిడేట్స్ 2745 మంది, టోటల్గా 17321 మంది అభ్యర్థులకి ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఏలూరు లొకేషన్లో 14007 మంది ఫిమేల్ క్యాండిడేట్స్కి, 2097 మంది ఫిమేల్ క్యాండిడేట్స్కి, టోటల్గా 16104 మందికి కండక్ట్ చేయబోతున్నారు. అలాగే గుంటూరులో 11047 మంది మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 1909 మంది, టోటల్గా 12956 మంది క్యాండిడేట్స్ ఈ గుంటూరు లొకేషన్లో ఫిమేల్ పిఈటీ పిఎంటీ టెస్ట్లకి హాజరు కాబోతున్నారు. అలాగే కర్నూలు లొకేషన్లో 8246 మంది మేల్ క్యాండిడేట్స్కి, 1439 మంది ఫిమేల్ క్యాండిడేట్స్కి, టోటల్గా 9685 మందికి కర్నూలు లొకేషన్లో పిఎంటీ పిఈటీ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 47926 మంది మేల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయబోతుంటే, ఫిమేల్ క్యాండిడేట్స్ 8190 మంది ఉన్నారు. టోటల్గా 56116 మందికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ పిఎంటీ పిఈటీ టెస్ట్లకి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. అయితే ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇప్పటి వరకు కూడా సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే జరగలేదు. సర్టిఫైడ్ వెరిఫికేషన్లో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా పట్టుకుని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అనిపిస్తే వీళ్ళకి పిఎంటీ పిఈటీ టెస్ట్లకి యాక్సెప్ట్ అయితే చేస్తారు, అంటే వాళ్ళకి నిర్వహిస్తారు. ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే వీళ్ళకి పిఎంటీ పిఈటీ టెస్ట్లు అయితే కండక్ట్ చేయరు. కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఎస్సీ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే ఇంటర్, డిగ్రీ వంటివి, వీటితో పాటుగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ మరియు ఇతర అన్ని రకాల సర్టిఫికేట్లు కూడా, అంటే ఎవరైతే ఈ అభ్యర్థులందరూ ఉన్నారో కూడా ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రతి సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పిఎంటీ పిఈటీ టెస్ట్లకి ఈ యొక్క సర్టిఫికేట్స్తో పాటు వెళ్ళిన వాళ్ళే ఈ యొక్క పిఎంటీ పిఈటీకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పిఎంటీ లేదా పిఈటీ టెస్ట్లు అనేవి ఆగస్టు 25వ తేదీ నుంచి నిర్వహించబోతున్నారు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు లొకేషన్స్లో. దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి ఆగస్టు 14వ తేదీ నుంచి www.slprb.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అనేది తర్వాత వెబ్సైట్లో అఫీషియల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదే. ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అఫీషియల్ ప్రెస్ నోట్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.